భాగ్యనగరం గోవింద నామస్మరణ తో మార్మోగుతోంది. సిటీలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇవాళ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు శ్రీనివాసుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ భక్తులను ఆకట్టుకుంటోంది. శనివారం వెంకన్న కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి. ఉదయం సుప్రభాత సేవతో ఉత్సవాలు మొదలయ్యాయి. శ్రీనివాసుడికి ప్రత్యేకంగా సహస్ర కలశాలతో అభిషేకం చేశారు టీటీడీ వేద పండితులు. రాత్రి జరిగిన సహస్ర దీపాలంకరణ సేవలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తిరుమల తిరుపతి దేవస్థానం హైదరాబాద్లో వెంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని గోవిందుడి ఆశీస్సులు పొందాలని చెప్పారు. దైవభక్తి దేశభక్తి ఉంటే అంతా సుభిక్షంగా ఉంటారని చెప్పారు వెంకయ్యనాయుడు. దైవభక్తి దేశభక్తి ఉంటే సమాజం సుభిక్షంగా ఉంటుంది, దేశం శక్తివంతంగా తయారవుతుంది, అందరం కలిసి ఐకమత్యంగా సహజీవనం శాంతియుతంగా చేయవచ్చు. అందుకని ప్రజలందరూ కూడా శ్రీ వెంకటేశ్వరుని కన్నా కటాక్షాలు పొంది మనందరం మన జీవితంలో సత్ప్రవర్తన, సద్భావన, సద్బుద్ధి, సదాచారం కలిగే విధంగా భగవంతుడు మనకందరికి కూడా ఆశీర్వాదం అందిస్తారని చెప్పిన విశ్వాసం నాకుంది. తిరుమలలో ప్రతిరోజు జరిగినట్టే ఇక్కడ కూడా తోమాల సేవ, కొలుపు, అర్చన, నివేదన, సాత్తుమొర, రెండో నివేదన, సర్వదర్శనం, సహస్ర దీపాలంకరణ సేవ, వీధి ఉత్సవం, రాత్రి కైంకర్యం, ఏకాంత సేవలు నిర్వహించారు వేద పండితులు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సహస్ర కలశాభిషేకం ఇప్పుడు తిరుమల ఆలయంలో కూడా ఈ సేవను రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి అరుదైన సేవలు భక్తులకు చూసే భాగ్యమే వైభవోత్సవంలో భాగం. ఎందుకంటే సాక్షాత్ తిరుమల ఆలయం నుంచి వచ్చినటువంటి అర్చకులు స్వాములు తిరుమల ఆలయంలో ఏ విధంగా కంకీరలు చేస్తారు, ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారికి జరిగే అన్ని సేవల్ని ప్రత్యక్షంగా వైభవోత్సవంలో చూసే అవకాశం ఉంటుంది. దాదాపు 22,000 మంది భక్తులు చూడడం జరిగింది. ఇంకా ఈ సంఖ్య ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మనం అన్ని రకాల సౌకర్యాలు అన్నీ కల్పించున్నాం. తిరుమల నుంచి మనం వేద పండితులు పూజారులు అందరూ కూడా వచ్చి అక్కడ జరిపే విధంగానే ఇక్కడ కూడా అన్ని రకాల పూజలు చేస్తున్నారు. ప్లస్ ప్రసాదాలు అన్నీ కూడా అక్కడ పోర్టులో వారే వచ్చి ఇక్కడ కూడా అన్నప్రసాదాలన్నీ తయారు చేసి భక్తులందరికీ ఉచితంగా అన్ని పంపిణీ చేస్తున్నాం. తిరుమల నుంచి కూడా లడ్డూ తెప్పించి ప్రతి భక్తునికి అందరికీ ఏ విధమైన ఇది లేకుండా ఉచితంగానే మనం తిరుమల లడ్డు కూడా అందరికీ ఇక్కడ ఇస్తున్నాం. టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ భక్తులను ఆకట్టుకుంది. గోపూజ విశిష్టత, సప్తగో ప్రదక్షిణశాల, దేశవాళీ ఆవుల పెంపకం, గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం, శ్రీవారి సేవ, నవనీత సేవ, శ్రీవారి పుష్ప ప్రసాదం వంటి ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. తిరుమలలో నిత్య కైంకర్యాలను ఇక్కడే చూడడం ఆనందంగా ఉందంటున్నారు భక్తులు. సేవ నుండి ఉన్నాం మేము, చాలా బాగుందండి, చాలా బాగుంది. నిన్న కూడా మేము ఏకాంత సేవ వరకు ఉన్నాము, చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు మేము రావాలని అనుకుంటున్నాం. మేము సుప్రభాత సేవ నుండి పాల్గొన్నామండి. కొలువు, సుప్రభాత సేవ, కలశాభిషేకం అన్నీ పాల్గొన్నాము. చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది. తిరుపతిలో చూసే భాగ్యం దొక్కుతుందో లేదో నేను వచ్చినాం. మేము మంచిగా ఉంది. ఏడుకొండల వాడు మాకు ఇంత సౌకర్యం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ భాగ్యం దొరుకుతుందో లేదో అని ప్రొద్దున సుప్రభాతం నుంచి ఇప్పటి వరకు వచ్చినాం. కలశాభిషేకం దర్శనం చేసుకుని ఏర్పాటు చాలా బాగున్నాయమ్మా. ఉత్సవాలకు తిరుమల నుంచి 60 మంది అర్చకులు వచ్చారు. వైభవోత్సవాలకు వచ్చే భక్తులకు ఉచితంగా అల్పాహారం, భోజనం అందజేస్తున్నారు టీటీడీ వాలంటీర్లు. శనివారంతో ఉత్సవాలు ముగియనున్నాయి. అదే రోజు శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.